భారత దేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అఖిల పద్మశాలి సమాజం బివండి అధ్యక్షులు పొట్టపతిని రామకృష్ణ గారి నేతృత్వంలో నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పురస్కరించుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ 10 రోజుల నుండి హర్ ఘర్ తిరంగా అభియాన్ కూడా పెద్ద ఎత్తున చేశారు. పద్మనగర్ అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవనంలో 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం అఖిల పద్మశాలి సమాజ బివండి అధ్యక్షులు రామకృష్ణ పుట్టపత్ని గారు తమ చేతులపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. విద్యార్థులకు మరియు పద్మశాలి కుల బాంధవులకు సమాజ ఐక్యత సందేశం అందజేశారు. ఇట్టి సమయంలో సమాజం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణం, కోశాధికారి ఎల్ఏ సాగర్, కార్యాధ్యక్షులు రాజు గాజంగి, ఉపాధ్యక్షులు కొంక మల్లేశం, మోహన్ వల్లాల్, సమాజం న్యాయదాన కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎల్గేటి, సమాజం మాజీ అధ్యక్షులు మరియు ట్రస్టీ వేముల నరసయ్య, ఈశ్వర్ ఆడెప్, పాస్కంటి లక్ష్మణ్, రమేష్ వల్లాల్, వంగ పురుషోత్తం, ఎస్ మల్లేశం మరియు సమాజం పదాధికారులు, కమిటీ సభ్యులు, కాప్షన్ మెంబర్లు, ఇతర కమిటీ పదాధికారులు, పెద్ద మనుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన గణ మన వందేమాతరమ్, జయ భారత భాగ్య విధాతా, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠ ఉత్తర బంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జల చితరంగ నేడు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశ ప్రజలందరూ ఈరోజు చాలా ఘనంగా అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నేడు ఇక్కడ మన యొక్క అఖిల పద్మశాలి సమాజం భివండి ఈ యొక్క ప్రాంగణంలో కూడా మనము జాతీయ పతాక ఆవిష్కరణ, అదేవిధంగా ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన యొక్క బాంధవులు విచ్చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా వివేకానంద హై స్కూల్ నుండి ఇచ్చేసినటువంటి చిన్నారులకు కూడా స్వాగతం, సుస్వాగతం. స్వాతంత్ర సమరం యొక్క విషయానికి వస్తే దాదాపుగా ఈ యొక్క బ్రిటిష్ వారు కేవలం మన భారతదేశానికి ఒక వ్యాపార నిమిత్తమై వచ్చి మనలో అనైక్యత సృష్టించి మనను జాతి మత భేదాలుగా విభజించి ఈ దేశాన్ని ఆక్రమించుకొని దాదాపుగా 200 సంవత్సరాలు మనల్ని అష్ట కష్టాలు పెట్టి మన యొక్క దేశ సంపదని దోచుకెళ్లారు. అటువంటి పరిస్థితులలో ఎంతోమంది దేశభక్తులు మన యొక్క లక్షలాది కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే విధంగా చేసి ఎంతోమంది మన యొక్క భారతీయులు తమ యొక్క ప్రాణత్యాగాన్ని చేసిన తర్వాత ఈరోజు మనము ఈరోజు స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నాము. ఈ యొక్క స్వేచ్ఛావాయువుల యొక్క పిలుపు ఏదైతే ఉన్నదో కేవలము మన యొక్క ఐక్యత, భారతీయుల ఐక్యత వల్లనే వచ్చింది. ఇదే ఐక్యతను మునుముందు కూడా కొనసాగించి దేశ సమగ్రతను, దేశ సౌభాగ్యతను కాపాడాలని ప్రతి ఒక్క భారతీయుని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అఖిల పద్మశాలి సమాజం బివండి అధ్యక్షునిగా నేను కోరేది ఒకటే, ప్రతిసారి చెప్తున్న విషయము, ఒక ఆంగ్లేయులనే మనము ఈ దేశం నుంచి పారదొరినటువంటి శక్తి మనది. దానిలో మన యొక్క పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు కూడా ఉండడము మన యొక్క ప్రతి పద్మశాలీయుడు గర్వించదగ్గ విషయం. కాబట్టి అతన్ని కూడా స్మరించుకుందాం ఈరోజు. మనం మునుముందు కూడా ఈ యొక్క భివండిలో ఇదే ఐక్యతను కొనసాగించి మన ఏదైతే యువత హక్కులు ఉన్నాయో మన యొక్క హక్కులను మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ
మరొక్కసారి భారతదేశ అమృత మహోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. జై హింద్, జై భారత్. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा. घर घर तिरंगा, रथ घर तिरंगा, आसमां को सुनाना है. गर्व है